అటువంటి సాధన ఎలా చేయాలి అన్నది శ్రీ అరవిందులు ది మదర్ అన్నటువంటి ఆ చిన్న గ్రంథంలో చాలా వివరంగా మనకి చెప్పారు. ఏ ఉండాలి సాధకుడికి? ఎ ఫిక్స్డ్ అండ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ దట్ కాల్స్ ఫ్రమ్ బిలో. కింద నుంచి సాధకుడు చాలా స్థిరమైనటువంటి విఫలం కానటువంటి ఆకాంక్షతో దైవాన్ని మన జీవితంలోకి రమ్మని పిలవాలి. శ్రీ అరవిందులు ఉపయోగించేటువంటి యాడ్జెక్టివ్స్ ఉంటాయే, అవి చాలా లోతైనటువంటి అర్థం కలిగినటువంటివి. ఏ మాట కూడా వ్యర్థంగా ఉండదు. ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ ఉండాలి సార్. మన ఆకాంక్ష అనేది చాలా దృఢంగా ఉండాలి. రెండవది, కొంతకాలం చేసి ఇక నా వల్ల కాదు అని వదిలిపెట్టేదిగా ఉండకూడదు. అన్ఫెయిలింగ్ అన్నారు, విఫలం అవ్వడం. ఏదో కొంతకాలం ఏదో పళ్ళబిగున చేసి తర్వాత ఫలితం ఏమి రావటం లేదని చెప్పి నిరుత్సాహపడి వదిలేసేటట్టుగా ఉండకూడదు అని రెండు విశేషణాలు వాళ్ళు ఆయన ఉపయోగించారు, ఫిక్స్డ్ అండ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ అన్నారు. అయితే సాధన ఫలించాలంటే మొదటిది కింద నుంచి సాధకుని యొక్క ఆకాంక్ష, ఇక రెండవది పైనుంచి దైవం యొక్క అనుగ్రహం, గ్రేస్, దైవానుగ్రహం మన జీవితంలోకి రావటం. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో అప్పుడు దైవాభివ్యక్తి జరుగుతుంది. ఎక్కడైతే కలుస్తాయో అంటే అర్థం ఏమిటంటే, సాధకుని ఆకాంక్ష పెరుగుతున్న కొద్దీ పైన ఉండేటువంటి దైవానుగ్రహం కిందికి దిగి వస్తూ రెండు కూడా ఫలవంతమవుతాయి. అప్పుడు దైవం మేనిఫెస్ట్ అవుతాడు అని అర్థం. అందుకని పైనుంచి ఆకాంక్షకి పిలుపిచ్చేటువంటి దైవం, దైవానుగ్రహం ఒకటి ఉంది. సుప్రీం గ్రేస్ ఫ్రమ్ అబౌ ఆన్సర్స్. ఈ ఆకాంక్షకి పైనుంచి పరమాత్మ యొక్క అనుగ్రహం జవాబిస్తుంది. ఆ వస్తున్నాను, నన్ను పిలుస్తున్నావు కదా, ఈ ఆకాంక్ష నాకు తెలిసింది, నేను వస్తున్నా అని ఆయన మన దానికి జవాబు చెప్తాడు. భాగవతంలో చెప్పినట్టుగా ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ, వైకుంఠంలో ఎక్కడో మూల ఆనంద పారవశ్యంలో ఉన్న పరమాత్మ గజేంద్రుడి మొరవిని అధాటున లేచి గబగబగబ ఎలా వచ్చాడో మనందరికీ కూడా తెలుసు. ఎక్కడ ఉన్నాడు ఆయన? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరఫ్ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాలించి సంరంభివై సిరికింజప్పడు శంఖశక్రధరముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబులు జీరడు అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. ఈ రెండు పద్యాలు కూడా మనందరికీ తెలిసినవి. ఎంతో విహ్వలంగా పాహీ పాహీ అని ఆర్తనాదం చేసినటువంటి గజేంద్రుడిని రక్షించడానికి ఆయన ఉరుకులు పరుగులతో వెనక ముందు చూడకుండా పరిగెత్తుకుని వచ్చాడు ఆయన. ఇది దైవానుగ్రహం, దైవం ఇచ్చేటువంటి సమాధానం నిజమైన ఆకాంక్షకి ఇట్లా ఉంటుందన్నమాట. అందుకని శ్రీ అరవిందులు చెప్తున్నారు, కింద నుంచి ఆకాంక్ష, పైనుంచి పరమాత్మ అనుగ్రహం రెండూ కూడా కలిసినప్పుడు అభివ్యక్తి అనేది ప్రపంచంలోకి వస్తుంది అని చెప్తున్నారు. దైవానుగ్రహం ఎప్పుడు పనిచేస్తుంది? దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయట. మనకు అనిపిస్తుంది దైవం కూడా మనకు షరతులు పెడతాడా? దైవం కూడా నిబంధన పెడితే ఇక మనమెందుకు, మనమే పెడదామనుకుంటున్నాం నిబంధనలు. ఎన్ని నిబంధనలు పెడతామంటే అసలు లెక్కే ఉండదు. అసంఖ్యాకమైనటువంటి నిబంధనలు మన దైవానికి పెట్టి ఆ నిబంధనలలో ఆయనని పనిచేయమని మనం అడుగుతాం. ఇప్పుడున్న అజ్ఞానంలో, ఇప్పుడున్నటువంటి మన మనస్సుకు చెందినటువంటి కింది స్థాయి చైతన్యంలో దిగొచ్చి పనిచేయవయ్యా, దీని అంతటినీ మార్చవయ్యా నువ్వు అని మేము మాత్రం అజ్ఞాన స్థితిలోనే ఉంటాం. మేమేమి పెద్ద కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోమంటే చేసుకుంటాం, కానీ మొత్తం మారిపో అంటే మా వల్ల కాదయ్యా, నువ్వే కిందికి వచ్చి మమ్మల్ని మార్చి మమ్మల్ని హాయిగా చెయ్యి అని ఎన్ని నిబంధనలు పెడతాం మనం.
కానీ దైవానికి కూడా నిబంధనలు ఉన్నాయట. నిజంగా ఆయన ప్రపంచంలోకి రావాలి అని మనం అనుకున్నట్లయితే ఆయన పని చేయాలంటే రెండు పరిస్థితులు అనుకూలించాలి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. మొదటిది సుప్రీం గ్రేస్ విల్ యాక్ట్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ లైట్ అండ్ ట్రూత్. మొట్టమొదట కండిషన్ ఏమిటంటే రెండు కండిషన్స్ ఉన్నాయి, రెండు నిబంధనలు. సుప్రీం గ్రేస్ పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు పనిచేస్తుంది అంటే లైట్ అండ్ ట్రూత్ ఉన్నప్పుడు. జ్ఞానము సత్యము ఈ రెండూ ఉంటే తప్ప పరమాత్మ చైతన్యం కిందికి దిగొచ్చి పనిచేయలేదు. సాధన చేస్తున్నప్పుడు మనం వీలైనంత జ్ఞానం సంపాదిస్తూ, వీలైనంత జ్ఞానానికి కట్టుబడటం, వీలైనంతగా సత్యాన్నే పట్టుకుని వదలకుండా ఉండటం, ఈ రెండూ కూడా మనం చేస్తూ ఉండాలి.